అలా సేవా కార్యక్రమం చేయాలంటే అందరికి రాదు, ఈ మంచి మనసు రాదు. అలా సేవ చేశారంటే వాళ్ళు దేవతలుగా నిలిచిపోతారు. ఎందుకంటే మనం మనం తిన్నది కాదు, పది మందికి పంచిపెట్టిందే మన ఇది. వీళ్ళంటి వాళ్ళు సేవ చేయటం వల్ల మాలంటి కడుపు నింపుకుంటున్నామండి. భగవంతుడు చూపించిన దయ అండి, అది భగవంతుడు చూపించిన దయ అండి. త్వరలోనే పరిస్థితులను చక్కబడతాయండి, పరిస్థితులన్నీ చక్కబడతాయి, మీరేం టెన్షన్ పడకండి. భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు, మంచి చేయాలని కోరుకుంటున్నాను. భగవంతుడు అందరికీ న్యాయం చేస్తాడు, బాధపడకండి. భగవంతుడు అందరికీ న్యాయం చేస్తాడు. స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు. అందరికీ మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ శుభవేళ మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున యమన బిడ్డలు, నేను, పాస్టమ్మ గారు, నిష్ఠా తల్లి, శామ్యుయల్ బాబు, మేమందరం కలిసి అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఫుడ్ సప్లై చేయడానికి వచ్చాం. గత కొద్ది రోజులుగా బెజవాడ ప్రాంతంలో కురుస్తున్నటువంటి విపరీతమైన వర్షాల ప్రభావం వల్ల వరద తాకిడికి బుడమేరు మధ్యకట్ట, అలాగే బుడమేరు చివరి కట్ట, ఇంకా సింగనగర్ ప్రాంతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురయ్యాయి. వేల మంది నిరాశ్రితులయ్యారు. అందులో అందరికీ మేము సాయం చేయలేం, కానీ దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి కొద్ది మందికి ఫుడ్ సప్లై చేయాలని ఇక్కడికి వచ్చాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా మరి బ్లెస్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. వెనకాల వస్తున్న వారికి మరి కాసేపట్లో మేము ఫుడ్ సప్లై చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, దేవుడు మాకు ఇచ్చిన సామర్థ్యం చాలా తక్కువ. దానిలోనే కొద్దిమందికి మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఒకవేళ మాకు ఇంకా పరిస్థితులు బాగుండుంటే ఇంకా అనేక మందికి చేసేవాళ్ళం, కానీ మా పరిస్థితులు తక్కువగా ఉండటం వల్ల అనేక మందికి మేము చేయలేకపోయాం. విచారిస్తున్నాము, అనేక మందికి చేయాలని మాకు ఆశ ఉన్న మా పరిస్థితుల వల్ల చేయలేకపోయాం, విచారిస్తున్నాం. కనీసం దేవుడు ఏదన్నా అవకాశం మీలో ఎవరికైనా ఇస్తే దయతో ఇలాంటి పుణ్యకార్యానికి ముందుకు రాగలరని మనవి. పంతుల గారు తీసుకోండి, బాధపడకండి, ఏం పర్లా, టెన్షన్ పడకండి. భగవంతుడు ఏమండి, భగవంతుడు ఏం పర్లేదు, మీరు బాధపడకండి. భగవంతుడు అందరికీ న్యాయం చేస్తాడు.
బాధపడకండి, భగవంతుడు అందరికి న్యాయం చేస్తాడు. మీ పూజలు వ్యర్థం కావు, మా ప్రార్థనలు వ్యర్థం కావు. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి. అయ్యా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వెళ్ళని చూసుకోండి ఆ కార్యక్రమం చూడండి. కార్యక్రమం లేదు అమ్మాయి కోసం. ఏం పర్లేదు, వెళ్ళండి, అధికారులు ఉన్నారు, వాళ్ళంతా మంచిగా చేస్తారు. నేను మాట్లాడతారండి అధికారులతో, వెళ్ళమని. అదే మీరు టెన్షన్ పడకండి అయ్యా, పెద్ద వయసు మీరు టెన్షన్ పడకూడదు, భగవంతుడు అంతా మంచిగా చేస్తాడు. గురుగారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి సేవా కార్యక్రమం చాలా మంచిది అనిపించిందండి. ప్రతి ప్రజల్లో ఈయన పెట్టే అన్నంలో ఒక బొద్ద కూడా మేము తినలేకపోతున్నాము. మీలాంటి వాళ్ళు సేవ చేయడం వల్ల మాలాంటి వాళ్ళు కడుపు నింపుకుంటున్నామండి. భగవంతుడు చూపించిన దయ అండి, అది భగవంతుడు చూపించిన దయ అండి. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయండి, పరిస్థితులన్నీ చక్కబడితే మీరేం టెన్షన్ పడకండి. భగవంతుడు అందరికీ మంచి చేస్తాడండి, మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సరేగానమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు శేషమ్మ అండి. శేషమ్మ గారు, ఇలా సేవా కార్యక్రమాలు చేయడం మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా మంచి పని చేస్తున్నారని అనిపించింది. ఇలా సేవా కార్యక్రమం చేయాలంటే అందరికీ రాదు, ఈ మంచి మనసు రాదు. అలా సేవ చేశారంటే వాళ్ళు దేవతలుగా నిలువ వచ్చిపోతారు. ఎందుకంటే మనం తిన్నింది కాదు, 10 మందికి పంచిపెట్టిందే మన ఇది. కులమతాలకు అతీతంగా చేస్తున్నాం మేము ఇది. ఇది కుల అంటే ఇది ఒక ఆపతి. ఈ ఆపతి కులాలకి మతాలకి సంబంధించింది కాదు, మనం ప్రజాసేవ చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయడం అంటే అది చాలా, అందులో ఎవరికో అరుదైన సేవ అది కల్పించేది, అందరు కలిపిడు భగవంతుడు అది. పోన్లేమ్మా, మీరు ఇలా మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయటం చాలా బాగుంది. ఇలా చేయటం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అది అది అందరికి రాదు, భగవంతుడు మనకి ఇచ్చాడంటే 10 మందికి పెట్టడానికే మనకి ఇచ్చింది. చాలా సంతోషం అమ్మా, భవిష్యత్తులో ఇలాంటి ఇంకా ఏదైనా మేము చేస్తామమ్మా. మీరేం చేస్తారు? నాకు, నేను చర్చి పాస్టర్ గారిని అమ్మా. ఓకే, మాకు ఏ కులమతాల భేదం లేదు. కులమతాలు వద్దు, మనందరం కూడా మానవులు. ఈ కులమతాలు అనేది మనం ఇంకా నేను అనకూడదు, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. సంతోషం అమ్మా, మనందరం ఇట్లా చూడటం సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. తీసుకోండి. ఏం టెన్షన్ పడకండి, అన్ని సర్దుకుంటాయి, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. అయ్యయ్యో, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి అమ్మా, ఏం టెన్షన్ పడకండి. పాపం
ఆగండి, దేవుడు కృపను బట్టి ఇక్కడ అందరికీ ఫుడ్ సప్లై చేయడం జరిగింది, ఫుడ్ సప్లై చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎప్పుడైనా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మానవ జాతి ముందుకు రావాలని, కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయాలని మరి మనవి చేస్తూ మరి సైనింగ్ ఆఫ్ కాటూరి ప్రశాంత్ కుమార్, థ్యాంక్ యూ.